నమస్తే, నేను మీ ఏపీరావు. మీరు చూస్తున్నారు మీకు ఇష్టమైన ఛానల్, మీకు నచ్చిన ఛానల్, మీ రైతు బిడ్డ ఛానల్. ప్రతి గురువారము గుంటూరు డిస్టిక్ క్రోసూరులో పశువుల సంత జరుగుతూ ఉంటుందండి. సో ఈ ఫస్ట్ వీడియోలో మనము గేదెలు, పెద్ద పెద్ద గేదెల గురించి ఇవ్వడం జరిగింది. ఇది రెండో వీడియో. దీంట్లో వచ్చేసి ఎద్దులు అలాగే కోడిదోళ్ళ గురించి ఈ వీడియో అనేది ఉంటుందన్నమాట. సో ఈ వీడియోలో కనిపిస్తున్న ఎద్దుల జత ఏదైతే మైసూర్ ఎద్దులు అండి, ఇవి చాలా మంచివి వచ్చినాయి. ఎందుకంటే ప్రతిసారి మైసూర్ ఎద్దు మనకి కొంచెం బలం తక్కువ మీద వచ్చాయి, ఇది మాత్రం మంచి బలం మీద ఉన్నాయి. అలాగే తక్కువ ఏజ్లో ఇప్పుడే పళ్ళు కలిపినాయి అని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. వీటి కాస్ట్ వచ్చేసి 125,000 రేట్ ఉందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఇవైతే ఫైనల్ రేట్ కాదు. సో రేట్ అనేది ఇంకా బేరం అనేది ఇప్పుడు జరుగుతుంది, చూసుకుంటున్నారు వాళ్ళందరూ, చాలామంది వచ్చి దీన్ని. సో జత అయితే మాత్రం చాలా బాగున్నాయండి, 125,000 రేట్ అని చెప్పి చెప్తున్నారు, ఫైనల్ రేట్ కాదండి. సరే ఇంకా ముందుకెళ్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఎడ్ల జత దీని కాస్ట్ వచ్చేసి 95,000 రేట్ ఉందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి. ఇవైతే పనికి బాగా వస్తాయని చెప్పి చెప్తున్నారండి. ఇసుక లోడ్లు అయితే లాగినాయి అని చెప్పి కూడా వీళ్ళు చెప్పడం జరిగిందండి. సో కావాలంటే మీరు ఒకసారి చూసుకోవచ్చు దీన్ని అని చెప్పి చెప్పారండి. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ ఎడ్ల జత వీటి కాస్ట్ వచ్చేసి 95,000 రేట్ ఉందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఇవైతే అరకులు బాగా దున్నాయని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి. సో మీకు నచ్చినట్టయితే రేట్ అనేది మాట్లాడదాం, ఫైనల్ రేట్ అయితే కాదు అని చెప్పి కూడా వాళ్ళు మనకు చెప్పడం జరిగింది. సో ఎడ్ల కోసం వచ్చే వాళ్ళు మంచి చూసుకొని మంచి మంచి ఎడ్లు అయితే వస్తున్నాయండి. సో మీరు చూసుకొని వాటికి అన్నీ మీరు పర్ఫెక్ట్గా ఉందనుకుంటే మన ఈ మార్కెట్లో అయితే ఈ సంతలో అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ ఎడ్ల జత వీటి కాస్ట్ వచ్చేసి 100,000 రేట్లో ఉందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి. సో ఇక్కడ కనిపిస్తున్న రెండు జతలు కూడా ఒక్కొక్కటి 100,000 చొప్పున రేటు ఉన్నాయని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఇవైతే పనికైతే నెంబర్ వన్ చెప్పి, సో కావాలంటే మీరు చూసుకోవచ్చు అని చెప్పి కూడా వీళ్ళు చెప్తూ ఉన్నారు. అరకలు కూడా బాగా దున్నాయని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి. ఇవైతే ఇవి కూడా ఫైనల్ రేట్లు అయితే కాదు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో మీకు నచ్చినట్టయితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు, చూసుకొని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి. సో ఈరోజు ఎడ్ల జతలు అయితే చాలా బాగా మంచి వచ్చినాయి, చాలా ఎక్కువ కూడా రావటం జరిగిందనమాట. సో ఇంకా ముందుకెళ్తాం, ఇంకా అక్కడ ఉన్నాయి ఇంకా చూద్దాము. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ ఎడ్ల జత వీటి కాస్ట్ వచ్చేసి 85,000 రేట్లో ఉన్నాయని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఇవి ఫైనల్ రేట్గా చెప్పి ఇస్తామని చెప్తున్నారండి. ఇక్కడ కనిపిస్తున్న ఎడ్ల జత వీటి కాస్ట్ వచ్చేసి 77,000 రేట్లో ఉన్నాయని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఇవి సో మీకు నచ్చినట్టయితే రేట్ మాట్లాడదాం అంటున్నారు. ఇంకా ఇవి ఫైనల్ రేట్ అయితే కాదు, మీకైతే ఇంకా చూసి ఇద్దామని కూడా వీళ్ళు చెప్తూ ఉన్నారండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ కోడెలు వీటి కాస్ట్ వచ్చేసి 110,000 రేట్లో ఉన్నాయని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి. సో ఇవైతే పని అయితే బాగా అలవర్చామని కూడా వీళ్ళు చెప్తూ ఉన్నారు. సో మంచి బరువులు బాగా లాగటం కానీ లేకపోతే ఈ అరకలు కానీ ఏమైనా సరే పని అయినా సరే పర్ఫెక్ట్గా చేస్తామని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. సో మీకు నచ్చితే రేట్ మాట్లాడదామని చెప్పి కూడా వీళ్ళు చెప్తూ ఉన్నారండి. సో ఇంకా ముందుకెళ్దాం. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న ఈ ఎడ్ల జత వీటి కాస్ట్ వచ్చేసి 110,000 రేట్లో ఉన్నాయని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి. సో ఇవైతే పనికైతే బాగా పనికి వస్తాయని చెప్పి చెప్తున్నారు. ఇవి మంచి సైజు కూడా ఉన్నాయి, కొంచెం బలం తక్కువ మీద ఉన్నాయి కానీ సైజు అయితే బాగా ఉన్నాయని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి. ఇది బేరం పక్కన జరుగుతూ ఉంది. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ ఎడ్ల జత వీటి కాస్ట్ వచ్చేసి 80,000 రేట్లో ఉన్నాయని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి. ఇవి ఫైనల్ రేట్ కాదని కూడా వీళ్ళు చెప్పి ఉన్నారు. సో మీకు నచ్చినట్లయితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని చెప్పి చెప్తూ ఉన్నారండి. ఇక్కడ ఎడ్లు అనేవి మీరు బయటకు వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. అరకలు దున్నాలంటే ఈ మన సంత బయటే అరక కూడా కట్టుకోవడానికి ఉంది, అక్కడ 500 ఇస్తే అర కట్టుకోవచ్చు. దాన్ని కూడా చూసుకొని మీరు ఒకసారి టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఎడ్ల జత ఏదైతే ఉందో వీటి కాస్ట్ వచ్చేసి 75,000 రేట్లో ఉన్నాయని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి. సో మీకు నచ్చినట్టయితే రేట్ అనేది మాట్లాడదామని చెప్పి కూడా వీళ్ళు చెప్తూ ఉన్నారు. సో వీటి నడక అయితే చాలా బాగుంటుంది, పనికైతే చాలా చురుగ్గా ఉంటాయని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ ఎడ్ల జత వీటి కాస్ట్ వచ్చేసి 85,000 రేట్లో ఉన్నాయని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి. 85,000కి అయితే ఫైనల్గా ఇస్తామని చెప్పి చెప్పటం అయితే 95,000 వరకు చెప్తున్నాం కానీ 85,000కు ఫైనల్గా ఇవ్వటం జరుగుతుందని చెప్పి, అంతకంటే తక్కువ ఇవ్వటం అయితే జరగదని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ కోడ దీని కాస్ట్ వచ్చేసి 70,000 రేట్లో ఉందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి. ఇది రెండు పళ్ళు వేసిందని కూడా వీళ్ళు చెప్తూ ఉన్నారు. దీని కాస్ట్ వచ్చేసి 70,000 రేట్లో ఉందని చెప్పారండి. ఇది ఫైనల్ రేట్ కాదు, మీకు నచ్చినట్టయితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని కూడా వీళ్ళు అంటున్నారండి.
ఇదైతే పనికి అయితే నెంబర్ వన్గా బరువులు లాగటం కానీ ఇవన్నీ చాలా బాగుంటుందని చెప్పి చెప్తున్నారు. ఇవి రెండు పళ్ళు జత పళ్ళు అయితే వేసిందని చెప్పి వీళ్ళు చెప్తున్నారండి. సో కోడి అయితే చాలా బాగుంది ఇది, సో మంచి బలం మీద ఉంది, చాలా బాగుంది అన్నమాట. సో ఇంకా ముందుకెళ్దాం. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ ఎడ్ల జత వీటి కాస్ట్ వచ్చేసి 90,000 రేట్లో ఉన్నాయని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి. ఇవి పని అయితే బాగా చేసినాయి అని చెప్పి వీళ్ళు పనులు బాగా నలిగిన ఎడ్లు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. మీకు నచ్చినట్టయితే రేట్ అనేది మాట్లాడుకుందామని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి. సో ఇంకా ఉన్నాయి. సో వీడియో బాగా లెంది అయిపోతుంది కాబట్టి అటు కోడలు ఇంకా తీయాలి కాబట్టి కోడల దగ్గరికి వెళ్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ కోడ వీటి కాస్ట్ వచ్చేసి 45,000 అయితే ఫైనల్గా ఇస్తామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ కోడ దీని కాస్ట్ వచ్చేసి 35,000 అయితే ఫైనల్గా రేట్ ఇస్తామని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి. అంతకంటే తక్కువ ఇవ్వడం అయితే కష్టమవుతుందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ కోడలు వీటి కాస్ట్ వచ్చేసి 85,000 రేట్లో ఉన్నాయని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఇది ఫైనల్ రేట్ కాదని కూడా చెప్పారండి. సో ఇది పని అయితే అలవర్చామని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి. మీకు ఫైనల్ రేటే కాదు, మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకుందాం, మేమైతే అలవర్చామని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ కోడలు వీటి కాస్ట్ వచ్చేసి 100,000 రేట్లో ఉన్నాయని చెప్పి వీళ్ళు చెప్తున్నారండి. ఇంకా పాలపళ్ళలోనే ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. వీటికైతే కాడైతే అలవాటు చేశామని చెప్పి చెప్తున్నారు. ఇవి మంచి సైజు కూడా వస్తాయని చెప్పి వీళ్ళు చెప్తున్నారండి. రేట్ అనేది ఫైనల్ రేట్ అయితే కాదని కూడా వీళ్ళు చెప్పారండి. మీకు నచ్చినట్టయితే రేట్ అనేది మాట్లాడుకుందాం, వీటికి పని అయితే అలవర్చామని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. అరకలు కూడా దున్నామని దీంతో వీళ్ళు చెప్తున్నారండి. సో ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ చూద్దాం మేము. సో ప్రస్తుతంగా బేరం అయితే దీనికి జరుగుతుంది, వాళ్ళు చూసుకుంటున్నారు. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ కోడలు దీనికి వీటి కాస్ట్ వచ్చేసి జత 65,000 అయితే ఫైనల్గా రేట్ అయితే ఇస్తామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ కోడలు వీటి జత వచ్చేసి 70,000 రేట్లో ఉన్నాయని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఈ ఫైనల్ రేట్ కాదని కూడా చెప్తున్నారు, నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారండి. సో ఇవి రేట్లు అనేవి సొంత కాబట్టి కొంచెం ఎక్కువ చెప్తుంటారండి. అవి మీరు మరీ ఎక్కువ అని అనుకో అవసరం లేదు, మీరు వచ్చి మీరు చూసుకున్నట్లయితే మీకు తక్కువ రేట్లోనే వస్తాయి. సో మేము చెప్తున్న రేట్ల కంటే కూడా వాళ్ళు ఏవైతే చెప్పారో ఆ రేట్ల కంటే కూడా మీకు తక్కువ రేట్కి రావడం జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ కోడ దీని కాస్ట్ వచ్చేసి 30,000 రేట్లో ఉందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ కోడల జత వీటి కాస్ట్ వచ్చేసి 80,000 అంటే 40,000 చెప్పిన 80,000 రేట్లో చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ కోడలు వీటి కాస్ట్ వచ్చేసి 48,000 రేట్లో ఉందని చెప్పి వీళ్ళు చెప్తున్నారండి. ఈ కోడలు అయితే చాలా బాగున్నాయి ఇవి. సో చాలా రీజనబుల్ రేట్లో కూడా వీళ్ళు చెప్పటం జరిగిందనమాట. సో 48,000 అయితే ఫైనల్గా ఇస్తామని చెప్పి చెప్తున్నారు. ఇవి అయితే కోడలు అయితే చాలా నెంబర్ వన్గా ఉన్నాయి. సో రీజనబుల్ రేట్ అనమాట ఇవి. సో ఇంకా ముందుకెళ్దాం. ఇంకా అక్కడ ఉన్నాయి. మన ఛానల్ని ఫాలో అవుతుండండి, మీరు చూస్తున్నారు మీ రైతు బిడ్డ ఛానల్. ఇక్కడ కనిపిస్తున్న ఈ కోడ దీని కాస్ట్ వచ్చేసి 35,000 రేట్లో ఉందని చెప్పి వీళ్ళు చెప్పటం జరిగిందండి. సో ఇక్కడ ఒక ముందుకెళ్దాం. ఇక్కడ ఒక మంచి సైజు, సో పోసబార్ మంచి పోసబార్ ఉందండి. సో దీని కాస్ట్ అడుగుదామంటే ఇక్కడ వాళ్ళు సంబంధించిన వాళ్ళు లేరు, దీనికోసం వీళ్ళు కూడా నుంచొని ఉన్నారన్నమాట. ఇది ఎవరిది ఏందని కనుక్కుందామని. ఇదైతే పోసబార్ మంచి బాగుందన్నమాట. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ కోడ దీని కాస్ట్ వచ్చేసి 70,000 రేట్లో ఉందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి. ఇది అయితే జత పళ్ళు వేసిందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. దీని కాస్ట్ వచ్చేసి 70,000 రేట్లో చెప్పారండి. ఇది మంచి బాగా పని కూడా బాగా లాగుతుందని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ కోడ దీని కాస్ట్ వచ్చేసి 35,000 రేట్లో ఉందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి. ఇవి ఫైనల్ రేట్ కాదని కూడా చెప్పారండి. మీకు నచ్చినట్టయితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని చెప్పి కూడా వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఇంకా ముందుకెళ్దాము. ఇంకా అక్కడ ఉన్నాయి కొన్ని చూద్దామండి. ఈరోజు అయితే పర్లేదు. సో కోడలు కానీ ఇవి కానీ చాలా బాగా వచ్చినాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ కోడ దీని కాస్ట్ వచ్చేసి 30,000 రేట్లో ఉందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి. మీకు నచ్చినట్టయితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు, ఇది ఫైనల్ రేట్ అయితే కాదు అని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ కోడ దీని కాస్ట్ వచ్చేసి 30,000 రేట్లో ఉందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి. ఇది జాతి దూడ అని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ కోడ దీని కాస్ట్ వచ్చేసి 40,000 రేట్లో ఉందని చెప్పి చెప్తున్నారండి. ఇది ఫైనల్ రేట్ కాదని కూడా చెప్పారండి. మీకు నచ్చితే రేట్ అని మాట్లాడుకోవచ్చండి. సో ఈ టైప్లో కావాలంటే మన ఈ సంతకైతే, మన కోసూరు సంతకైతే రావచ్చండి. ఓకేనండి. ఓకేనండి. ఈ వీడియో కనుక మీకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో
ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది బటన్ ఒకసారి నొక్కినట్లయితే నేను చేసే ప్రతి వీడియోలు అనేది మీకు రావడం జరుగుతుంది. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇచ్చినట్లయితే మరిన్ని ఇంట్రెస్ట్ అయిన వీడియోలతో మీ ముందుకు తీసుకొని వస్తాను మీ రైతు బిడ్డ ఛానల్. ఓకేనండి, జై జవాన్ జై కిసాన్, అందరూ బాగుండాలి, అందరిలో నేను కూడా ఉండాలి.